సైదాపురంలో క్వార్జు కుంభకోణం జరుగుతోందని, వేల కోట్ల అక్రమాలు జరుగుతున్నాయని, టీడీపీ నేతలు మాట్లాడలేదని, మీడియాలో కథనాలు వచ్చాయని, అలాగే అధికార పార్టీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్వయంగా మీడియా సమక్షంలో చెప్పారని, రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ క్వార్జు కుంభకోణంలో 80% మంది తెలుగుదేశం వాళ్లు, మరో 20% మంది వైసీపీ వాళ్లు అని ఆయన మాట్లాడడం జరిగిందన్నారు. ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, అధికారం మీ చేతుల్లో ఉంది, మరి టీడీపీ నేతలు అక్రమాలు చేస్తుంటే మీరెందుకు చూస్తూ ఉన్నారు? అనిల్ కుమార్ సూటిగా సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా కోటమరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే సైదాపురంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని మీకు అత్యంత సన్నిహితులు అనిల్ కుమార్ యాదవ్ చెప్పడం జరిగిందని, సైదాపురం ఎంఆర్ఓ, రాపూరు సీఐ, జిల్లా కలెక్టర్లపై అనిల్ కుమార్ యాదవ్ ఆరోపణలు చేశారని, వాటిపై ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు. అక్కడ జరుగుతున్న అక్రమాలు, కుంభకోణాలను ప్రజలకు చూపించేందుకు, నిజ నిర్ధారణ చేసేందుకు మీడియాతో వెళ్తుంటే ఎక్కడికక్కడ టీడీపీ నేతలను అడ్డుకోవడం, హౌస్ అరెస్టులు చేయడం ఎంతవరకు న్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, సైదాపురంలో వేల కోట్ల అక్రమ రవాణా జరుగుతుంది, క్వార్జీ కుంభకోణం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ మాత్రమే మాట్లాడటం, టీవీలు పత్రికలు దీని మీద పుంకాను పుంకాలుగా కథనాలు వచ్చాయి. అంతేకాదు స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి అత్యంత సన్నిహితుడైన నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు విలేకరుల సమావేశం పెట్టి ఏం చెప్పారు? సైదాపురంలో అక్రమంగా క్వార్జీ కుంభకోణం జరుగుతూ ఉంది, అయితే దీనిలో 80% మంది తెలుగుదేశం వాళ్ళు, 20% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని వారు మాట్లాడటం జరిగింది. నేను అనిల్ కుమార్ యాదవ్ గారిని అడిగేది ఒకటే, అయా ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, అధికారం మీ చేతుల్లో ఉంది, మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమాలు చేస్తూ ఉంటే మీరు ఎందుకు చూస్తూ ఉన్నారు? కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ గారు సూటిగా స్పష్టంగా దీనికి సమాధానం చెప్పాలా. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను అడిగేది ఒకటే, ముఖ్యమంత్రి గారు స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే, అనిల్ కుమార్ యాదవ్ గారు, మాజీ మంత్రి గారు మీకు అత్యంత సన్నిహితులు, వారు చాలా స్పష్టంగా చెప్పారు అక్రమ రవాణా జరుగుతూ ఉంది. ఏదైతే ఆ యొక్క రాపూర్ సీఐ కావచ్చు, సైదాపురం ఎంఆర్ఓ కావచ్చు, అధికారులు మొత్తం కూడా దీనికి ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు వస్తూ ఉంది. అదేవిధంగా 18 లారీలు రాత్రి కలెక్టర్ ఆదేశాలతో పట్టుకుంటే ఉదయం వదిలివేశారని చెప్పని అటు కలెక్టర్ గారి మీద, అదేవిధంగా ఏదైతే సైదాపురం ఎంఆర్ఓ గారి మీద, రాపూర్ సీఐ గారి మీద పూర్తి స్థాయిలో బహిరంగంగా విలేకరుల ముందుకు వచ్చి అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడిన మాటలు మనం అందరం కూడా విన్నాం. మరి ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రం మాట్లాడితే ఇదేదో రాజకీయ కోణంలో మాట్లాడారనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ ఉంది, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి, టీవీల్లో పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి, ఆఖరికి అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా కడుపు మండి, కడుపు రగిలి మీడియా ముందుకు వచ్చి ఇది అక్రమం, అన్యాయం మాట్లాడితే ఇప్పుడు దాకా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అక్రమార్కుల మీద చర్యలు తీసుకునేదానికి వేల కోట్ల, ఏదైతే సైదాపురంలో వేల కోట్ల క్వార్జి గనులు కొల్లగొడుతున్నా, ప్రతిరోజు 100 లారీలు అక్కడి నుంచి వెళుతూ ఉన్నా, అక్రమంగా రవాణా అవుతూ ఉన్నా, ప్రభుత్వానికి స్థానిక గ్రామస్తులకి అన్యాయం జరుగుతూ ఉన్నా, స్థానికంగా రోడ్లు ఛిద్రం అవుతూ ఉన్నా పట్టించుకొని ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణ ప్రజలందరికీ చూపించేదానికి మీడియాను తీసుకోబోతుంటే ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతూ ఉన్నా. అయినా ఎట్టకేలకి పోలీసులని, ఏదైతే ఆ యొక్క ఆంక్షల్ని వ్యతిరేకించి ఏదైతే వారికి దొరకకుండా నేను సైదాపురం వెళుతూ ఉన్నా. కాబట్టి అందరికీ మనవి చేస్తూ ఉన్నా, ప్రజలందరూ గమనించమని చెప్తూ ఉన్నా, సైదాపురంలో అక్రమంగా వేల కోట్ల క్వార్జీ అక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయి, దీనివల్ల ప్రభుత్వానికి ఎంతో నష్టం జరుగుతుంది, ప్రజలకు ఎంతో నష్టం జరుగుతూ ఉంది.